హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం ఫైనాన్స్కి సంబంధించిన ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. నాకు ఈ మధ్యకాలంలో కొంతమంది కాల్ చేస్తున్నారు. వాళ్ళు కొన్ని కొన్ని ఏరియాల్లో పెట్టుబడి పెట్టడం గురించి ఎక్కువగా అడుగుతున్నారు. ఓకే, సో దీని గురించి ఒక వీడియో చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలాంటి సిచ్యువేషన్లో పెట్టుబడి పెట్టాలనే ఒక టాపిక్ చేద్దామని డిసైడ్ అయ్యానమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మా కజిన్ ఒకతను స్కూల్ పెడుతున్నాడండి. స్కూల్ బిజినెస్ అనేది మంచి బిజినెస్ కదా, సో నేను అందులో పార్ట్నర్గా నన్ను జాయిన్ అవ్వమంటున్నాడు. నేను ఆ స్కూల్లో పార్ట్నర్గా ఉండాలా వద్దా అని అడుగుతున్నాను. ఇంకొకళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్కి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, సో నేను ఒక 10 లక్షలు ఇస్తే సంవత్సరంలో దాన్ని 20 లక్షలు చేసి ఇస్తానంటున్నాడు. జస్ట్ స్లీపింగ్ పార్ట్నర్లుగా ఉండమంటున్నాడు, పెట్టుబడి ఇవ్వమంటున్నాడు, వెళ్ళాలా వద్దా అని చెప్పి అడుగుతున్నారు. ఇంకొక అతను వచ్చేసి తెలిసిన అతనికి వడ్డీ వ్యాపారం ఉంది, ఇతన్ని కూడా పార్ట్నర్గా అడుగుతున్నాడంట, పార్ట్నర్గా వెళ్ళొచ్చంట. సో ఆ వడ్డీ వ్యాపారంలో తనకి వచ్చే దాంట్లో ఒక పర్సంటేజ్ ఇస్తాడు ఇతను ఇచ్చేదా అని చెప్పి, సో నేను ఆ వడ్డీ వ్యాపారంలో అతనితో పాటు స్లీపింగ్ పార్ట్నర్గా ఉండాలనా వద్దా అని అడుగుతున్నారు. ఇంకో అతను వచ్చేసి డీమార్ట్ మోడల్లో ఒక సూపర్ మార్కెట్ ఉంది, ఆ సూపర్ మార్కెట్లో మనం జస్ట్ ఒక 10 లక్షలు పెట్టుబడి పెడితే చాలు, మనం వెళ్ళి అక్కడ పనిచేయక్కర్లేదు, సో వాళ్ళు నెల నెల వడ్డీ ఇస్తారంట ఆ 10 లక్షలకి. ఓకే, సో పార్ట్నర్షిప్ ఇస్తారంట, వడ్డీ ఇస్తారంట. ఇంకొంతమంది చెప్తున్నారు 1 లక్ష రూపాయలు ఇవ్వండి, ఈ 1 లక్ష రూపాయలని నేను షేర్ మార్కెట్లో రొటేట్ చేస్తాను, రొటేట్ చేసి మీకు నెలకు 10,000 చొప్పున దాని మీద మీకు కమిషన్ ఇస్తాను, మీరు ఎప్పుడు అడిగేటప్పుడు మళ్ళీ 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి అడుగుతున్నారు. ఇలా ఇవ్వాలనా వద్దా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో దీనికి మనం పెట్టుబడి పెట్టాలన్నా వద్దా, లేకపోతే ఆ బిజినెస్లో మనం ముందుకెళ్ళాలన్నా వద్దా అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏ పని తెలుసో ఆ పనికి సంబంధించిన బిజినెస్లోనే పెట్టుబడి పెట్టండి అనేది వారెన్ బఫెట్ గారి సమ్మతం. ఇలా అయితే ఆ ఫీల్డ్లో గ్రోత్ లేదనుకుందాం, అప్పుడు ఏంటి పరిస్థితి? కొత్త ఫీల్డ్ గురించి తెలుసుకునే అవకాశం లేకపోతే ఎలా మరి? కాబట్టి ఖచ్చితంగా కొత్త ఫీల్డ్, మన ఫీల్డ్ కాకుండా వేరే ఫీల్డ్లో కూడా అడుగుపెట్టాల్సిన పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి. వారెన్ బఫెట్ గారు చెప్పే కాలానికి ఇప్పుడు కాలం మారుతుంది, సో ఇప్పుడు కొంచెం మారాలి. ఓకే, సో కొత్త ఫీల్డ్కి కూడా మనం కొంచెం మూవ్ అవ్వాలి. బట్ మూవ్ అయ్యే ముందు, ఆ ఫీల్డ్లో మనకు తెలియని ఫీల్డ్లో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం పెట్టుబడి పెడితే చాలా ఉపయోగం అన్నమాట. సో దానికోసం మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైతే మీ ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తున్నాడో, మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఆ బిజినెస్ కోసం, అతనికి ఆ ఫీల్డ్లో అనుభవం ఉందా లేదా, ఇది ఫస్ట్ తెలుసుకోవాల్సిన పాయింట్. మంచి ఫ్రెండ్స్ అందరూ మంచి బిజినెస్ పార్ట్నర్స్ కాలేరు. ఓకే, ఫ్రెండ్ మంచోడే, అతనికి అన్యాయం చేసే గుణం లేదు. ఓకే, కానీ అతను ఎంచుకున్న ఫీల్డ్, ఎగ్జాంపుల్గా స్కూల్ అన్నారు లేదా రియల్ ఎస్టేట్ అన్నారు, ఆ ఎంచుకున్న ఫీల్డ్లో ఇంతవరకు అతను సక్సెస్ అవ్వలేదు, అతనికి కూడా ఫస్టే. ఇలా అతను కూడా ఫస్టే చేస్తున్నప్పుడు, అతనికి అనుభవం లేనప్పుడు, అతను మంచోడు కదా అని నమ్మి మనం పెట్టుబడి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో మీ ఫ్రెండ్కి ఆ ఫీల్డ్లో అనుభవం ఉందా లేదా, లేదా ఆ ఫీల్డ్ తోటి ఇండైరెక్ట్గా ఏమన్నా అటాచ్మెంట్ ఉందా, ఈ రెండు మనం లెక్క చూసుకోవాలి. లెక్క చూసుకున్న తర్వాత ఆ ఫీల్డ్లో చాలా అనుభవం ఉంది, సో అతను వర్కౌట్ చేయగలుగుతాడు ఆ ఫీల్డ్లో అనుకున్నప్పుడు మీరు ముందుకెళ్ళొచ్చు. కొత్తగా ఎంటర్ అయ్యాడు ఆ ఫీల్డ్లోకి, ఆ బిజినెస్ మీద పెద్ద అవగాహన లేదు, అలాంటప్పుడు మీరు కొంచెం ఆచితూచి అడిగేస్తే మంచిది. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి బిజినెస్ ప్లాన్ సిద్ధంగా ఉందా లేదా చూడాలి. ఒక బిజినెస్కి ఆ ప్లానే ఆత్మ లాంటిది, ఆత్మ కరెక్ట్గా లేనప్పుడు ఆ బిజినెస్ వర్కౌట్ అవ్వదు. ఆ బిజినెస్ ప్లాన్లో ఉండాల్సింది ఏంటంటే ఖచ్చితమైన లెక్కలు, మార్కెట్ విశ్లేషణ. ఓకే, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎప్పటిలోపు వస్తుంది, ఎంత టైం పడుతుంది, తర్వాత ఎవరైతే మనం ఇన్వెస్ట్ చేశామో ఇన్వెస్టర్లకి లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి, మార్కెట్లో ఏ ఏరియా నుంచి మనకు బిజినెస్ ఎక్కువగా వస్తుంది, ఆ ఏరియాని అట్రాక్ట్ అవ్వడానికి మన దగ్గర ఉన్న మార్కెట్ ప్లాన్ ఏంటి, ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా ఆ ప్రణాళికలో, ఆ బిజినెస్ ప్లాన్లో ఉన్నాయంటే మీరు ఒకసారి ఆలోచించవచ్చు. ఇలాంటి ఏమీ లేవు, జస్ట్ ఇంత వస్తుంది అని లెక్క రాసి ఓకే ఒక లేనిపోని హైప్ క్రియేట్ చేసిన ప్లాన్ అయితే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీంట్లోనే నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటి, ఈ బిజినెస్లో మన పాత్ర ఏంటి. బిజినెస్లో మీ వంతుగా ఒక 10 లక్షలు 20 లక్షలు ఇస్తే సరిపోతుందా, లేదంటే మీరు అందులో యాక్టివ్గా పాల్గొనాల్సి ఉంటుందా, చెక్ పవర్ మాట ఏంటి, మీ మాటకి విలువ ఇస్తారా లేదా, కాలం కలిసి రాక ఆ బిజినెస్ మూసేయాల్సి వస్తే అప్పుల సంగతి ఏంటి. ఓకే, సో ఆ అప్పుల్లో మీరెంత కట్టాల్సి ఉంటుంది,
ఇవన్నీ కూడా స్పష్టంగా మాట్లాడుకోవాలి, రాసుకోవాలి. స్పష్టత లేకపోవడం వలనే బిజినెస్ పార్ట్నర్స్లో చాలామందికి గొడవలు వస్తాయి. సో ప్రతి పాయింట్ కూడా చాలా స్పష్టంగా క్లారిటీగా మొహమాటం వదిలేసి ముందుకెళ్ళాలి. అలా మొహమాటం లేకుండా మీరు ఒక పేపర్ మీద రాసుకోగలుగుతారా? ట్రై చేయండి. ఒకవేళ లేదా డ్రాప్ అవ్వడమే మంచిది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అనుకోనిది జరిగితే ఎలా. బస్ ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, మళ్ళీ అప్పుడే కీడు గురించి మాట్లాడుతున్నాం అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఎప్పుడైనా సరే కీడెంచి మేలెంచమంటారు పెద్దలు. ఓకే, సో ఎగ్జాంపుల్కి మంచి పార్ట్నర్స్ ఉన్నారు, మంచి ఉద్యోగులు కూడా ఉన్నారు, మంచి బిజినెస్ ఐడియా, ఓకే, అంతా బాగానే వెళ్తుంది. కానీ అనుకోకుండా అది మార్కెట్లో రివర్స్ అయిపోతే ఏంటి? ఫస్ట్ కష్టాలు, తర్వాత నష్టాలు, తర్వాత బిజినెస్ క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయిన తర్వాత మీ ఆర్థిక పరిస్థితి ఏంటి, మీ మనోబలం ఏంటి, మీరు మానసికంగా ఎంత స్ట్రాంగ్గా ఉంటారు, అవి రెండు తట్టుకోగలుగుతారా లేదా, తట్టుకోగలను నేను అంటే అప్పు మీరు ఏదైతే పార్ట్నర్షిప్ పెట్టారో ఆ డబ్బులు ఒకవేళ ఆగమైపోయినా లాస్ అయిపోయినా మీరు తట్టుకోగలరు. ఓకే, దాన్ని మెంటల్గా కూడా మీరు తీసుకోగలరు. మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ రోడ్డు మీదకి రాదు అనుకున్నప్పుడు మీరు ధైర్యం చేయొచ్చు. మీరు అప్పులు తీసుకొచ్చి పెట్టారు, బై మిస్టేక్ ఏదైనా తేడా కొట్టిందంటే ఈ అప్పు మొత్తం మీ మీద పడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆ బిజినెస్లో పడే అప్పును కూడా మీరు కట్టాల్సి వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి దిగితే మంచిది. ఆ నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సింది అగ్రిమెంట్ రాసుకుంటున్నారా లేదా. సో మనం ఫ్రెండ్స్, రిలేటివ్స్, అన్న తమ్ముడు అనుకొని మొహమాటానికి మనం బిజినెస్లోకి దిగుతాం. ఒక స్పష్టత ఉండదు, ఒక క్లారిటీ ఉండదు, మన పాత్ర ఏంటనేది ఒక ఐడియా ఉండదు. సో డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటాం. ఆ తర్వాత ఏమవుతుంది? సో నీ కమిషన్ తక్కువ ఇస్తున్నారు, వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. అదేంటంటే మేము యాక్టివ్గా ఉన్నాం, నువ్వు యాక్టివ్గా లేవు కదా, స్లీపింగ్లో ఉన్నావు. మరి ఆ పాయింట్ ఏదో ముందే రాసుకుంటే మీకు వాళ్ళకి క్లాష్ ఉండేది కాదు కదా, ఈ పాయింట్ వాళ్ళు ముందే చెప్పొచ్చు కదా. మరి అవన్నీ చెప్తే మీరు ముందుకొస్తారో రారో అని చెప్పేసి చెప్పకుండా హైడ్ చేసి తర్వాత కమిషన్స్ వస్తున్న కొద్దీ మిమ్మల్ని పక్కన పెట్టేస్తున్నారు అనుకోండి, అప్పుడు సఫర్ అవ్వాలి, అప్పుడు బాధపడాలి. దానికన్నా కూడా ప్రతి పాయింట్, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ అన్ని లెక్క చూసుకొని ఆ పాయింట్స్ అన్ని అగ్రిమెంట్ మీద ఉండేటట్టు చూసుకోవాలి. ఇన్ కేస్ రేపు వాళ్ళు మనల్ని ఏమన్నా చీట్ చేస్తున్నా సరే, మీరు ఆ అగ్రిమెంట్ తోటి లీగల్గా ముందుకెళ్ళొచ్చు, దాంట్లో పార్ట్నర్షిప్ కోసం ఫైట్ చేయొచ్చు. అందుకని ఎవరైనా సరే, ఎంత మంచి ఫ్రెండ్ అయినా సరే, ఎంత మంచి కజిన్ అయినా సరే, అగ్రిమెంట్తో ముందుకెళ్ళండి, లేదంటే తర్వాత చాలా తలకాయ పట్టుకొని బాధపడాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు మీకు తెలియని ఫీల్డ్లో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేసి రీసెర్చ్ చేసి అప్పుడు ముందుకు కదలండి. మేము పార్ట్ టైంలో పైసా పెట్టుబడి లేకుండా ఇన్కమ్ సంపాదించడం ఎలానే బిజినెస్ ఐడియాని ఇస్తూ ఉంటాం. ఓకే, దాని గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. ఆ లింక్లో లాగిన్ అయిన తర్వాత అడ్మిన్కి మెసేజ్ పెట్టండి, మీరు ఎందుకు వచ్చారు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఐడియా గురించి వచ్చారా, లేకపోతే ఇంకేం ఇన్ఫర్మేషన్ కావాలనేది మీరు అతనికి మెసేజ్ పెట్టండి. అక్కడ నుంచి ఖచ్చితంగా మీకు రిప్లై వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మమ్మల్ని మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.